నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధాని గుండెను గుల్ల చేసిన వైకాపా మాజీ ప్రజాప్రతినిధి ఇసుక అక్రమ దందాతో కోట్లకు పడగా. మాట వినలేదని వైకాపా మార్కు అవమానాలు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాపై నాడు సాధింపులు. నేడు విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. స్టీల్ ప్లాంట్పై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం. ఎన్నికల తర్వాత ఇంట్లోంచి బయటకు రాలేదన్న పిన్నెల్లి రెండో రోజు విచారణలోనూ పొంతనలేని సమాధానాలు. ఇకపై వాహన్ వెబ్సైట్లోనే రవాణా శాఖ సేవలు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు. వైకాపా హయాంలో దారుణంగా మారిన పాఠశాలలు. చాలా బడుల్లో అసంపూర్తిగా నాడు నేడు పనులు. భారీ వర్షాలతో వణుకుతున్న ఉత్తరాది. ఢిల్లీ జలమయం. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జై షా.